ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం మన మేల్మర్వత్తూర్ సిద్ధుల పీఠంలో నవరాత్రి వేడుకలలో ఏమేం జరుపబడతాయో మనం చూద్దామా శక్తులారా. నేను చెబుతూ ఉన్నప్పుడు మీరు మనస్సులో మర్వత్తూర్ని తలుచుకుంటూ ఉంటే అక్కడ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. శక్తులారా, నవరాత్రి అనేది మన మర్వత్తూర్లో మాత్రమే అమావాస్య రోజు ప్రారంభం అవుతుంది. తమిళ భాష పురటాసి నెల అమావాస్య రోజు ఈ నవరాత్రి పండుగ ప్రారంభం అవుతుంది. ఆ రోజు అమ్మవారికి బంగారు కవచంతో అలంకరించబడి పువ్వులతో కూడా అలంకరించడంతో ఆ తల్లి దేవలోకం నుంచి దిగివచ్చి మనల్ని చూస్తున్నట్లు ముస్తాబై కొలువు తీరి ఉంటుంది. అంత బాగా సుందరంగా అలంకరణ చేసిన తరువాత విశేషమైన పూజ ఉంటుంది. అమ్మవారికి ఆరాధన చేయబడుతుంది. మన మర్వత్తూర్ ఆలయం చూడటానికి దేవలోకంలాగా ఉంటుంది. దేదీప్యమానంగా ప్రకాశించే ఆ బంగారు కవచంలో ఆ తల్లిని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు అనుటలో అతిశయోక్తి లేదు. అందరూ అమ్మవారి అలంకరణ చూసి ఎంతో ఆనందిస్తారు. ఆలయంలో బంగారు అమ్మవారి ఆగమనం కోసం అందరూ వేచి ఉంటారు. అమ్మవారు వచ్చిన తరువాత విశేషమైన పాదపూజ మరియు స్వాగతం చేయబడుతుంది. అమ్మవారు వచ్చేటప్పటికి ఉండే నాదస్వర నాదం అమ్మవారు ఆలయం చుట్టి వచ్చే ప్రకంపనాలను మరియు అమ్మవారిని చూస్తుంటే మన రోమాంచితాలు ఉత్తేజితమవుతాయి. అనంతరం రాహుకాలం అయిన తరువాత పూజనీయులైన మన అమ్మవారు తడిసిన బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేస్తారు. అమ్మవారు చేసే ఆ సూర్య నమస్కారం దృశ్యాన్ని చూసి చెప్పడానికి మనకు పదాలే లేవు. అలాగే నాగపీఠం నుంచి వచ్చి పూజనీయులైన అమ్మవారు చేతిలో వేపాకు పట్టుకొని అనుగ్రహ స్వరూపంలో బయటకు వస్తారు. మొదటి నుంచి అమ్మవారితో ఉన్నవారు అయినా సరే, ఇప్పుడు అమ్మవారితో ఉన్నవారు అయినా సరే తీవ్రంగా గమనిస్తే ఇప్పుడు వేపాకు పట్టుకున్న తల్లి పాములా నడిచి రావటం మనం గమనించవచ్చు. అలాగే గర్భగుడి దగ్గరికి వచ్చి అఖండ జ్యోతికి ఎలా దిష్టి తీయాలో అనేది కూడా అమ్మవారు చెబుతారు. ఈ సంవత్సరం ఉన్నట్టు మరొక సంవత్సరం ఉండదు. ప్రతి సంవత్సరం అమ్మవారు చెప్పినట్లే అఖండ జ్యోతిని వెలిగించినప్పుడు దిష్టి మరియు పూజలు జరపబడతాయి. మీరందరూ అనుకోవచ్చు, అది మట్టి దీపం కదా, ఎందుకు అఖండ దీపం అంటున్నారు అని. అమ్మవారు వెలిగించే ఈ దీపం చాలా విశేషమైనది. అందుకే దీనిని అఖండ జ్యోతి అంటారు. అమ్మవారు ఈ దీపాన్ని తన నాలుకతోటి వెలిగిస్తారు. మీరందరూ ఇలా అనుకోవచ్చు, జ్యోతి అనునది దైవ స్వరూపం అంటాం కదా, మరి ఎందుకు నాలుకతో వెలిగిస్తారు అని. అఖండం ఎందుకు అమ్మవారు ఇలా వెలిగిస్తారు అనేది మనం మరొక భాగంలో తెలుసుకుందాం. ఓం శక్తి.